క్రీడాకారులకు సంపూర్ణ పౌష్టికాహారం అందినప్పుడే ఆరోగ్యవంతంగా ఉంటారని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ సభ్యులు అన్నారు. సోమవారం నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు వారు పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కనకట్ల రఘురాం ముదిరాజు మాట్లాడుతూ, క్రీడాకారులు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేందుకు పోషక విలువలు కూడిన ఆహారం తీసుకోవాలని సూచించారు. పౌష్టికాహార పంపిణీ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఆయన్ను అసోసియేషన్ సభ్యులు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కార్పొరేటర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారులకు పౌష్టికాహారం అందించే వ్యక్తి మా అసోసియేషన్ ద్వారా అందిస్తా ఉన్నాం. దాదాపు ఈ యొక్క మైదానంలో ప్రతి సంవత్సరం 16 నుంచి 18 క్యాంపులు నడుస్తుంటే సుమారు 1000 నుంచి 1000 మంది క్రీడాకారులు ఈ యొక్క మైదానంలో శిక్షణ పొందుకుంటారు. వారికి మా అసోసియేషన్ సభ్యులు కానీ వాకర్స్ మిత్రులు కానీ ఇటువంటి మన ఆరోగ్య పులేరు మంచి అసోసియేషన్స్ కానీ ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మేము ఈ పిల్లలకి ఈ పౌష్టికాహారం అందిస్తామని చెప్పి ప్రతిరోజు వాళ్ళు ఎంతైనా ఖర్చుతో నిమిత్తం లేకుండా ఎన్ని పౌష్టికాహారం ఎన్ని ఐటమ్స్ పెట్టాలో అన్ని ఐటమ్లు పెట్టని ఈ అసోసియేషన్కి మేము ఆ పిల్లలకి మీరు చేసే కార్యక్రమం మంచిదనేది ప్రతి ఒక్కరూ ముందుకు రావడాన్ని నేను పేరు పేరున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క పౌష్టికాహార కార్యక్రమంలో క్రీడాకారులు ప్రతి ఒక్కరు పాల్గొంటూ మన ఈ మైదానంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు నేను మనవి చేస్తున్నా. శిక్షణ ద్వారా మీరు ఈ యొక్క మైదానాన్ని జిల్లాని దేశవ్యాప్తంగా మన పేరు ప్రఖ్యాతులు తేవాలని క్రీడాకారులకు మనవి చేస్తూ ఈ యొక్క మే మాసం వచ్చేటప్పటికి ఎండ తీవ్రంగా ఉంటుంది. దాదాపు ఈ శిక్షణ పొందుతున్న క్రీడాకారులు ఈ ఎండ వేడిని తట్టుకునేదానికి అలసట తీరేదానికి ఈ యొక్క పౌష్టికాహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. ముందు కూడా ఆ యొక్క అసోసియేషన్ ద్వారా దాతల సహకారంతో ఈ యొక్క శిక్షణ పొందుతున్న క్రీడాకారులు ఎన్ని రోజులైతే గత సంవత్సరం అయితే సుమారు 45 రోజులు ఈ శిక్షణ పొందిన క్రీడాకారులకి మేము అసోసియేషన్ ద్వారా ఈ యొక్క పౌష్టికాహారం అందించడం జరిగింది. ఎన్ని రోజులైనా కూడా ఏ సంవత్సరం అయినా కూడా ఈ క్రీడాకారులు ఈ మైదానం శిక్షణ పొందిన రోజులు మేము విజయ ఉపాధి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ తరఫున ఈ పౌష్టికాహారం అందించడానికి ముందుకు ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ ముందుగా ఈ యొక్క పౌష్టికాహార దాతగా వ్యవహరిస్తున్న అసోసియేషన్ అధ్యక్షులు అమర మోహన్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. Viswasai's Dr. S.R.K. School, science promoting activities such as exhibitions, science projects and models, science lab, digital lab, sports and games, competitive exam training, special focus on slow learners, curricular and extracurricular activities. Viswasai's Dr. S.R.K. School, play class to 10th class, Magunta layout, Nellore.